हाई एव्रीवन, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయేది ఆఫ్ లంగా అని, ఆఫ్ లంగా అనేది ఎలా కట్ చేయాలని, ఎలా స్టిచ్ చేయాలనేసి ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను। ఈ ఆఫ్ లంగా అనేది ఎక్కువగా స్కూల్ పిల్లలు వేసుకోవడం చూస్తుంటాం కదా, వాళ్ళు వేసుకునేదండి ఆఫ్ లంగా అనేది। సేమ్ ఇదే మోడల్ అండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎక్కువగా ఈ ఆఫ్ లంగాలు యూజ్ అవుతుంటాయి। మనకి అది తెలియక బయట ఎంతో అమౌంట్ పెట్టేసి స్కూల్ డ్రెస్ అనేది స్టిచ్ చేపిస్తుంటాం। సో ఇక మీదట మీరే క్లాత్ తీసుకొని వచ్చి ఓన్గా ఇంట్లోనే మీ పిల్లలకి స్టిచ్ చేసేయండి వాళ్ళ స్కూల్ డ్రెస్సెస్, చాలా ఈజీగా ఉంటుందని, చాలా ఈజీ మెథడ్ ఇది। సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి। నా ఛానల్ని మొదటిసారి చూసిన వాళ్ళైతే కింద రెడ్ సబ్స్క్రైబ్ పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అందని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల ముందు నేను అప్డేట్ చేసే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది। సో ఫ్రెండ్స్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది, మీరు ఓన్గా స్టిచ్ చేసి నేను చేసేసుకోవచ్చు। సో ఇంకా ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి చూసేద్దాం। నేను ఈ లంగా 2 ఇయర్స్ బేబీ మెజర్మెంట్స్ తీసుకుంటున్నానండి। 2 ఇయర్స్ బేబీకి ఎంత మెజర్మెంట్స్ సరిపోతాయో అంత తీసుకొని కట్ చేసేసుకుంటున్నాను। కొంచెం పెద్ద పిల్లలకైతే పొడవు అని వెడల్పు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది। కేవలం కటింగ్ సెక్షన్ ఏమీ లేదండి, బేబీ హైట్ ఎంత పొడవు చూసుకోవాలి అండ్ విడ్త్ ఎంత ఉంటే, వెడల్పు ఎంత ఉన్నా తీసుకోవచ్చు అండి, దానికి మనం కొలుచుకోవాల్సిన అవసరం లేదు, ఎంత వెడల్పు ఉంటే అంత తీసేసుకోవడమే। సో పొడవు వెడల్పు అండి, పొడవు ఒక్కటి కొలుచుకుంటే సరిపోతుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే పైన పట్టీ వేసుకుంటాం కదా మనం, పట్టీ ఒకటి తీసుకోవాలి। పట్టీ అనేది వెడల్పులో తీసుకోకపోతే పొడవులో కష్టం ఉంటుంది, సో పొడవు కొలుచుకునేటప్పుడు పొడవు ఎక్స్ట్రా అయినప్పుడు తీసుకోండి, పొడవు సరిపోనప్పుడు మాత్రమే వెడల్పులో పట్టీ తీసుకోండి। పట్టీ అనేది ఆఫ్ లంగాకి మినిమం 5 ఇంచ్ ఉండాలండి, 5 ఇంచులు తీసుకోండి, ఈ విధంగా ఉంటుంది। 5 ఇంచు తీసేసుకొని దాన్ని కరెక్ట్గా మార్క్ చేసేసుకొని నీట్గా కట్ చేసేసుకోండి। 5 ఇంచు వెడల్పు తీసుకున్నప్పుడు దాని పొడవు అనేది మీ బేబీ యొక్క పొడవు ఎంత ఉందో చూసుకోండి, దాని మీద డబల్, అర్థమవుతుందా, ఈ విధంగా డబల్ అవుతుంది, గమనించారా 20। సపోజ్ మీ బేబీ యొక్క నడుము 10 ఉంటే 11 తీసుకోండి, ఎందుకంటే అటు ఇటు గుట్లలోకి వెళ్ళిపోతుంది అంటే 1 ఇంచే కష్టా తీసుకోవాలి। ఒక పొర మీద మనకి ఎంత కనిపిస్తుంది, 10 ఉందనుకోండి, మొత్తం వెడల్పు 20 అవుతుంది। సో ఎప్పటికైనా డబుల్ మత్త మీద కొలుచుకోవాలి, ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసి కరెక్ట్గా కట్ చేసేసుకొని నడుము కొలుచుకొని నడుము కరెక్ట్గా తీసుకొని అటు ఇటు కుట్లలేక మాత్రం కంపల్సరీగా 1 ఇంచు 1 ఇంచు వదిలేసేసేయండి, అది కుట్లలోకి వెళ్ళిపోతుంది। ఈ విధంగా పట్టీని కొలుచుకోండి, కుట్లల్లోకి మడుచుకుంటాం కుట్టాం కాబట్టి అది పోయినా రిమైనింగ్ నడుము సరిపోతుందండి। బేబీకి ఎప్పటికైనా నడుము కరెక్ట్గా ఉండాలి ఆఫ్ లంగాకి, సో కరెక్ట్గా తీసుకొని గుట్లల్లోకి వదిలేసుకుంటే సరిపోతుంది। కటింగ్ సెక్షన్ అనేది చాలా ఈజీ అండి, నడుము ఒక్కటి కొలుచుకొని పర్ఫెక్ట్గా మీరు కట్ చేసుకుంటే చాలు। లంగా పాటు తెలిసిందే కదా, పొడవు చూసుకోవాలి, సో దీన్ని పట్టి ఏమేయం కాబట్టి కరెక్ట్ పొడవు ఎంత ఉందంత పొడవు అండ్ వెడల్పు చూసుకుంటే సరిపోతుంది। చూడండి ఈ విధంగా పట్టీ అటాచ్ చేసి పైన కుడతాం, పెద్ద పట్టీ వస్తుందండి, సో అందుకే ఇంత పెద్ద పట్టీ తీసుకున్నాం, చిన్న పట్టీకి అయితే అవసరం లేదు। దీనికి మనము బొందైన ఎలాస్టిక్ అయినా సపరేట్గా వేయాలి, దీంట్లో బొంద ఎలాస్టిక్ రావు, సో అందుకోసమే పెద్ద పట్టీ తీసుకోవాలి। ఈ విధంగా ఆఫ్ లంగాకి ఎప్పటికైనా పెద్ద పట్టీ ఉంటుంది। కటింగ్ సెక్షన్ అయితే ఇంతేనండి, ఇంతే ఈజీగా కటింగ్ అనేది చేసేసుకోవచ్చు। ఇప్పుడు దీన్ని ఎలా స్టిచ్ చేయాలి అనేసి కంప్లీట్గా చూసేద్దాం మరి। ముందుగా మనము లంగాకి తీసుకున్నాం కదా క్లాత్, అది డబుల్ ఫోల్ తీసుకున్నాం కదా, దానిని ఒక సైడ్ తిరగవైపు చూసుకోవాలి అండి, మంచి వైపు తిరగవైపు చూసుకొని ఒక సైడ్ మాత్రం మనం దాన్ని చూసుకోండి। సో 2 ఈక్వల్గా పట్టుకొని తిరగవైపులు 2 ఈక్వల్గా పట్టుకొని అవి 2 అటాచ్ చేసేసుకోవాలి, ఒక్క సైడ్ మాత్రం అటాచ్ చేయాలండి, 2 సైడ్లు కాదు, ఒక సైడ్ మాత్రం అటాచ్ చేసేసుకోండి। స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది మనం కట్ చేసుకునేటప్పుడు ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే తీసేసేసుకోండి సరిపోతుంది। సో
ఈ విధంగా ఒక ఇంచ్ కాకుండా అర్ధ ఇంచేనండి, కేవలం అర ఇంచే మాత్రమే కుట్లలు లేకపోతే సరిపోతుంది. ఎక్కువగా లంగాలకు మనం కుట్లలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆర్ ఇంచ్ ఈ విధంగా మనము రెండింటిని క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికి కుచ్చి ఎలా పోయాలి అండ్ పైపట్టి ఎలా కుట్టేయాలో చూసేద్దాము. దానికంటే ముందు సైడ్స్ ఉంటాయి కదా, ఈ విధంగా సన్నగా మడిచి కుట్టేసేసుకోవాలి. సైడ్స్ రెండు సైడ్లు అండి, రెండు సైడ్లు పై పార్ట్ దగ్గర పైన లంగా పై భాగం దగ్గర రెండు సైడ్లు ఈ విధంగా సన్నగా మడిచి కుట్టుకోవాలి. చూసారా, ఇది లంగా అనేది టైట్ తగలకుండా ఉంటుందండి. దీనివలన ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఇంత లెంత్లో మూడించి కంటే ఎక్కువ పొడవులో తీసుకోవాలండి. అప్పుడు లంగా అనేది టైట్ తగలకుండా ఉంటుంది. మూడించి కంటే ఎక్కువ పొడవులో ఈ విధంగా మడుచుకుట్టాలి. ఇప్పుడు పై పట్టి ఎలా వేయాలి దీనికి అనేసి చూసేద్దాము. దానికోసం పై పట్టిని ముందుగా తీసుకొని దీనికి అటు ఇటు ఉన్నాయి కదా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేయండి. డబుల్ ఫోల్డ్ చేసేసి మడుచుకుట్టుకోండి. రెండు సైడ్లు అదే విధంగా డబుల్ ఫోల్డ్ చేసేసి మడుచుకుట్టుకోండి. పీచిపోకుండా ఉంటుంది. టూ సైడ్స్ ఈ విధంగా మడిచి కుట్టేసేయండి. రెండు సైడ్లు ఈ విధంగా మడుచుకుట్టడం వల్ల మనకి లంగా అనేది చాలా నీట్గా ఉంటుందండి. సో ఈ విధంగా కుట్టలేకపోయిన తర్వాత మనకి నడుం కరెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు మధ్యలో మార్క్ చేసేసుకోండి, అది మిడిల్ పాయింట్ అని మనకు అర్థమవ్వడం కోసం. సో టూ ఇయర్స్ బేబీ నడుము ఇదండి, మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అటు అర్థించి ఇటు అర్థించి. అందుకే నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా కుట్లలే పెట్టుకోవాలని చెప్పింది మీకు. ఇప్పుడు ఇది ఉంది కదా పై పట్టి పార్ట్, దాని మీద ఈ క్లాత్ పెట్టేసేయండి. ఫస్ట్ పట్టి క్లాత్ కింద పెట్టేసి లంగా క్లాత్ పైన పెట్టాలి. అర్థమవుతుందా? పట్టి క్లాత్ అనేది తిరగ వైపులో అండ్ లంగా క్లాత్ అనేది మంచి వైపు పెట్టేసేసుకోండి. పెట్టేసేసి స్టార్టింగ్ అనేది కొంచెం రబ్ చేయండి. అప్పుడు అది కుచ్చి లంగా కదా, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు దీనికి మీకు టేప్ ఉంటే టేప్తో కొల్చుకొని పెట్టేసుకున్నా సరిపోతుందండి. ఇంచు కన్నా ఎక్కువ టేప్తో కొల్చుకొని పెట్టుకోండి. ఇంచిన్నర పెట్టండి ఒక్కొక్క దానికి సరిపోతుంది. అప్పుడు ఈ లంగాకి అనేది కుచ్చి అనేది కొంచెం వెడల్పుగానే ఉంటుంది. పెద్ద కుచ్చి, చిన్న కుచ్చి అయితే కాదు, హాఫ్ లంగాకి పెద్ద కుచ్చి పెట్టాలి. ఇంచిన్నర ఇంచిన్నర డిస్టెన్స్ తోటి ఒక్కొక్క కుచ్చి పెట్టాల్సింది వస్తుంది. గమనించండి, ఈ విధంగా లోపలికి మడిచి ఈక్వల్గా పెట్టడానికి ట్రై చేయండి. అప్పుడే లంగా అనేది చాలా నీట్గా వస్తుంది. మిడిల్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. మిడిల్ ఆల్రెడీ మనం మార్క్ చేసాం కదా, ఆ మిడిల్ లంగా యొక్క మిడిల్ అనేది మనం మధ్యలో జాయిన్ చేసాం కదా స్టార్టింగ్లో, దాని మిడిల్ మనం పట్టి మీద పెట్టుకున్న మిడిల్ అనేది ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. చూడండి, ఒకటిన్నర ఇంచ్ ఒకటిన్నర ఇంచ్ దూరంతో ఈ విధంగా పట్టి మొత్తం కుచ్చి మొత్తం కుట్టాలి. ఆ పట్టి మీద ఎంత నీట్గా వచ్చిందో చూడండి, ఈక్వల్గా వచ్చింది. ఆ విధంగా వస్తేనే లంగా పర్ఫెక్ట్గా ఉంటుందండి. దీన్ని ఫస్ట్ పైన పట్టి ఉంది కదా, ఈ విధంగా రబ్ చేసేసుకోండి. లేదు అనుకుంటే అక్కడ మిషన్ తోటి ఒక కుట్టు మొత్తం బారుగా కుట్టు వేసుకున్నా సరిపోతుంది. కుట్టు అవసరం లేదనుకున్న వాళ్ళు జస్ట్ అలా రబ్ చేసేసుకోండి. అండ్ కింద లంగా కుచ్చి కొంచెం పైన ఎత్తినట్లుగా ఉంది కదా, సో అది అణిగి ఉండాలంటే దీన్ని ఈ విధంగా రబ్ చేయండి. అప్పుడు అది కొంచెం అణిగినట్టుగా మనకు కనిపిస్తుంది. అది ఎత్తుగా పైకి కనిపించకుండా అణిగినట్టుగా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని జస్ట్ అలా సింగిల్ ఫోల్డ్ జస్ట్ అలా మార్చేసి దీని మీదకి కుట్టు మీద పెట్టేసేసేయడమేనండి. గమనించండి, జస్ట్ దాన్ని పట్టుకున్నారు కదా, పైన పీస్ ఉంది కదా మనం ఆల్రెడీ మార్చింది, దానిని జస్ట్ అలా ఫోల్డ్ చేసేసి మనం ఆల్రెడీ కింద కుచ్చి పెట్టాం కదా, ఆ కుచ్చి మీదకి జస్ట్ అలా మార్చేసి మొత్తం స్టిచ్ చేసేసేయడమేనండి. ఇది కుచ్చి కొంచెం ఎత్తుకొని ఉంటుంది కదా, ఆ కుట్టు మీద కాకుండా కుట్టు మీద కన్నా కిందికి. గమనించారా, కుట్టు మీద ఉంది కదా, అవి మీద కాకుండా కిందికి, కిందికే కుట్టు వచ్చే విధంగా చూసుకొని ఆ కుట్టు మీదకి కాకుండా అలానే పైకి వెళ్లకుండా కొంచెం కిందికి కుట్టు వేసే విధంగా చూసుకొని, అప్పుడే లంగా అనేది క్లీన్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. పైకి కుట్టు వేసిన అది పర్ఫెక్ట్గా ఉండదండి. కొంచెం కిందికే కుట్టు వచ్చే విధంగా చూసుకోండి. కుచ్చి మొత్తం అణిగే విధంగా రబ్ చేసేసుకోండి స్టార్టింగ్లోనే. అప్పుడే ఆ కుచ్చి అణుగుతుంది, బొప్పరిచ్చుకున్నట్లుగా ఉండదు.
సో ఈ విధంగా కుచ్చి మీద కుచ్చిళ్ళు మడతపడుతుంటాయి. సో అవి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటా స్టిచ్ చేసేసుకోండి, ఎందుకంటే కుచ్చిళ్ళ మీదకి మడతపడినప్పుడు ఇది పై పట్టి అనేది కరెక్ట్గా రాదు. మీకు ఒకవేళ పై పట్టి అనేది కొంచెం ఎక్స్ట్రా అనిపిస్తే మధ్యలో అక్కడక్కడ సన్న కుచ్చి పెట్టేసేయచ్చు, చిన్నది, జస్ట్ అలా మడిచి కుట్టుకుంటే సరిపోతుంది. అలా మడిచినట్టుగా సన్న కుచ్చి పెట్టచ్చండి, కనిపించినట్టుగా ఏం కాదు. కానీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో పర్ఫెక్ట్గా ఈక్వల్గా వచ్చే విధంగా చూసుకోండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్లో రబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అదేవిధంగా దీనిపైన ఒక అర ఇంచ్ కన్నా తక్కువ, అర ఇంచ్ కన్నా తక్కువలో ఇంకొక కుట్టు వేసుకోవాల్సింది వస్తుంది. జస్ట్ అర ఇంచ్ కన్నా తక్కువ అండి, జస్ట్ కొంచెం స్పేస్ తోటి డబుల్ కుట్టు వేయాలి. దానివల్ల కుచ్చి బాగా అనుగుతుంది, లంగా స్టిచ్చింగ్ చాలా బాగుంటుందండి. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ అనేది రబ్ చేయండి. నేను మరీ ఎందుకు చెప్తున్నానంటే మీరు రబ్ చేయడం మర్చిపోతే ఆ కుట్లు ఊడిపోతాయండి. ఈ విధంగా చూడండి, అర ఇంచ్ కన్నా తక్కువ ఈ విధంగా రెండో కుట్టు వేసుకోవాలి. ఎంత నీట్గా కనిపిస్తుందో కదా. సో మీ బేబీ పర్ఫెక్ట్ ఫ్రా లంగా ఆఫ్ లంగా కావాలి అనుకుంటే ఈ విధంగా మాత్రం ఈ పాయింట్స్ని మర్చిపోకుండా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఇంకొక సైడ్ మనము ఓపెన్లో ఉంది కదా, ఒక సైడే కదా ఓపెన్ చేసింది, అది పైన కింద ఈక్వల్గా పట్టుకొని ఆల్రెడీ మనం సైజ్ మర్చిపోయాం కదా, దానికన్నా కొంచెం కిందికి మీరు కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. అవి టైట్ తగలకుండా ఉంటాయండి ఆఫ్ లంగాకి. సో మనం మర్చి కుట్టుకున్నాం కదా, దాని ఎడ్జెస్ వరకు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం కుట్టేసేసుకోవడమే. ఇప్పుడు దీనిని మంచి వైపే కుట్టేసేసుకోవాలి అండి, ఎందుకంటే మీకు పీచు రాకుండా ఉండడం కోసమై మంచి వైపున కుట్టేసేసుకోండి. తిరగ వైపున కుట్టేసేసుకుంటే అది పీచు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ పీచు కనిపించకుండా దీన్ని ఎలా లోపలికి పోనివ్వాలి అంటే మంచి వైపున ఆ విధంగా కుట్టి వేసుకొని ఇప్పుడు తిరగ వైపున ఈ విధంగా తిరగేసేసి తిరగ వైపున పట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పీచు అనేది బయటికి కనిపించదు, కుట్టు అస్సలు కనిపించదండి. పిల్లలకి పట్టు రంగాలు కుట్టినప్పుడు కూడా ఈ ట్రిక్ మీరు ఫాలో అవ్వడం వల్ల ఆ పీచు అనేది బయటికి కనిపించకుండా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా మర్చి జస్ట్ అర ఇంచ్ స్పేస్తో అండి, ఎందుకంటే లోపల మనం కుట్టు వేసుకున్నాం కదా, అది మళ్ళీ పీచు ఉతలకు రాకుండా అర ఇంచ్ స్పేస్ తోటి మొత్తం కుట్టు వేయండి. ఒకవేళ అది ఎక్స్ట్రా ఉంటే సన్నగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసి అర ఇంచ్ స్పేస్తో మొత్తం మనం ఓపెన్స్ సైడ్ ఓపెన్స్ వరకు స్టిచ్ చేసేయండి. చాలా నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఫ్రాక్ కుట్టడం వల్ల. ఏదైనా సరే ఈ ట్రిక్ అనేది మనము బ్లౌజెస్లలో కూడా యూస్ చేయొచ్చు, లంగాలు బ్లౌజెస్ డ్రెస్సెస్ కూడా యూస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది, పీస్ అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. ఎంత నీట్గా ఉందో చూసారుగా, పైన అయితే ఈ విధంగా ఓపెన్లో ఉంటుందండి సైడ్స్, అక్కడ టైర్ తగలకుండా నీట్గా ఉంటుంది. దీనికి మీరు ఎలాస్టిక్ అయినా యూస్ చేయొచ్చు, బొందైనా యూస్ చేయొచ్చు, మీ ఇష్టము. బేబీ ఏజ్ని బట్టి మీరు ఎలాస్టిక్ అయినా బొందైనా యూస్ చేయొచ్చు, ఏది యూస్ చేసినా సరిపోతుంది. నడుము కొలుచుకొని నడుము ఎంత ఉందో అంత ఎలాస్టిక్ కానీ తీసుకోండి, బొంది అయితే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా నేర్చేసేసుకోవచ్చు. చూసారుగా ఆఫ్ లంగా రెడీ అయిపోయింది. సో కంపల్సరీగా అందరూ స్టిచ్చింగ్ క్లాసెస్ నేర్చుకునే ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ప్రతి ఒక్క క్లాస్ చాలా ఇంపార్టెంట్ అండి, మీరు ఏముందులే అనేసి నెగ్లెక్ట్ చేయదు. ప్రతి క్లాస్ ఇంపార్టెన్స్, సో ప్రతి క్లాస్ ఫాలో అవ్వండి, అప్పుడే మీరు పర్ఫెక్ట్ టైలర్ అవ్వచ్చు. సో ఇంతేనండి, చాలా ఈజీగా నేర్చేసేసుకున్నారు కదా. ఈ వీడియో మీద నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలి టైలరింగ్ క్లాస్ ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు షేర్ చేయండి, ఎందుకంటే టైలరింగ్ క్లాసెస్ ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయి. ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.